హలో ఆల్ ఆఫ్ యూ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో శ్రీ గురుచరిత అధ్యాయం మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధామరకుడు నమస్కరించి ఓ సిద్ధమని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసింది మీకు జయము ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు సిద్ధయోగి అతన్ని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ శ్రీ గురుని చెంతనే ఉంటాను శ్రీ గురుస్మరణే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము ఈ శ్రీ గురు చరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో లేక ద్విశప్త పారాయణ లేక త్విచత్రపారాయణ లేక రోజు రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ చేసిన ఎడల లేదా శ్రవణం చేసిన ఎడల వారి పాపాలు నశించి సంతానము ధనధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎవరు ఏది కోరినా వారికి అది లభిస్తుంది నిష్కాములకు ముక్తి లభిస్తుంది ఏ కోరిక కోరకుండా ఈ పారాయణ చేసిన ఎడల ముక్తి లభిస్తుంది అంటే ముక్తి అంటే మరుజన్మ అంటూ లేకుండా అని చెప్పి తమ వద్దనున్న గ్రంథము చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీరు ఈ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది అన్నాడు నామధారకుడు అంటే విప్రుడు బ్రాహ్మణుడు గురువు అంటే ఆ సద్గురు ఇది వినడం వలన నా జ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీనిని శ్రవణం చేయాలనిపిస్తుంది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతన్ని చేయి పట్టుకొని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వత్థౌక్షము అశ్వత్వక్షం అంటే రావి చెట్టు దగ్గరికి తీసుక వెళ్ళాడు నామధారకుని దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా గురువు చెప్తున్నారు నాయనా అజ్ఞానం వలన నీకు శ్రీ గురుని ఎందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలనే నీకిన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలగా వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన ధనము దయాధర్మములు కురిపిస్తూ ఉంటాడు నీరు ఎత్తైన ప్రాంతంలో నిల్వజాలనట్లు ధాంబికులకు ఆయన కృప లభించదు ధాంబికులు అంటే ఎవరు గర్వపడేవాళ్ళు ఉన్న వాళ్లకు గురువుకు సాటిదైనది ఏదీ లేదు కల్పవృక్షము చింతామని కోరినవి మాత్రమే ప్రసాదించగలవు కానీ గురువు మనము కోరిన దానిని కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు ఆయననే శంకించే వారికి ఆయనేమి చేయగలడు తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించేవారు వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరి పద్ధతిలో సేవించరు కనుకనే కొందరు అభిష్టాలు నెరవేరవు అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేనని ఆయనను నిందిస్తూ ఉంటారు నామధారుడు ఆయనకు నమస్కరించి స్వామి నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థిని చేయండి శ్రీ గురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడంటిది కదా ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవేయండి అని వేడుకున్నాడు నామధారకుని మాటలకు సిద్ధముని అంగీకరించి సందే సంతోషించి శ్రీ గురుని పట్ల నీకు శ్రద్ధ కలగడం ఎంతో శుభ సూచకం ఇంతవరకు శ్రీ గురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరూ నన్ను అడగలేదు ముముక్షులకు మాత్రమే ఇట్టే అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థులు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది నీ అడిగినది చెబుతాను శ్రద్ధగా విను నామధారక చెబుతున్నాను జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం ధరించింది వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆసక్తే సర్వాన్ని సృష్టించింది సప్తగుణము బలీయమైంది విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణము బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరించుంది అంతేగాని నిజానికి ఈ ముగ్గురికి భేదమే లేదు పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన హరిభజన హరినామస్మరణ చేసుకుంటూ కాలం గడిపేవాడు అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశి వ్రతం కూడా ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశ తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు అంబరీషుడు ఆయనకు పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా అని రాకుండా ఆలస్యం చేయసాగాడు తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం కలుగుతుంది అలాని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లుంది అవుతుంది అందుకని అతడు రెండింటినీ పరీక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రమే అంబరీషుడు తాగాడు ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపించి రాజా అంబరీషా నీవు నానా యోనులలో జన్మంతుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కదా కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నారు దూర్వాసుడు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకి ప్రత్యక్ష దర్శనం జంతు జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు అందువల్లనే విష్ణువు మత్స్యాది ఇచ్చాడు మత్స్య అంటే చేప కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి అట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతై నమ సమాప్తం